సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. సుమారుగా 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. దీంతో సర్వం కోల్పోయిన సదరు కుటుంబం సభ్యులకు టీడీపీ నాయకులు అశోక్ ధైర్యం చెప్పారు. కుటుంబానికి నిత్యావసర సరుకులు సహాయం చేశారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్ని రకాలుగా సహాయం చేయాలని ఎంవివి అశోక్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవివి అశోక్ మాకాడ బాలరాజు కొయ్యూరు సర్పంచ్ తంతపురెడ్డి వెంకి బేతాల అప్పారావు మాకాడ బురుగులయ్య తదితరులు పాల్గొన్నారు. असल चूड़े पेज ना पेर द्वारपंदल सत्यनारायण चीड़पालम ग्राम कोय्यूर मंडल ఇది విద్యుత్ సర్క్యూట్ వల్ల నైట్ 1 గంట 2 గంట ప్రాంతంలో జరిగింది. అప్పుడు మా అమ్మగారు అక్కడే నిద్రిస్తున్నారు ఇంట్లో. ఆమె సడన్గా చూసి లేచి పైకి వెళ్ళడం గ్రామస్తులందరూ వచ్చి హెల్ప్ చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కంప్యూటర్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ మొత్తం ఫ్రిడ్జ్తో సహా మొత్తం అన్నీ కూడా కట్టుబట్టలతో సహా మొత్తం అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. మాకు నిలబడానికి నీడ కూడా లేదు. కావున శ్రీ ప్రభుత్వం వారు మాకు దయించి మాకు నివాస యోగాన్ని అలాగే ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ టీవీ 19 వాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మీరు సుమారుగా ఆస్తి నష్టం ఎంత ఉంటుంది? ప్రమాదం ఒక 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తుంది. చుట్టుపక్కల వారు తెలియజేశారా, మీకు హెల్ప్ చేశారా? చుట్టుపక్కల మొత్తం అందరూ కూడా తెలియజేశారు. మరి కరెంట్ షాక్ సర్క్యూట్ అది మీకు ముందు గమనించుకోలేదా, మీరు తెలుసుకోలేదా, జాగ్రత్త పడలేదా? జాగ్రత్తగా పడ్డాం, కాకపోతే సడన్గా ఎలా జరిగింది అనేది కూడా తెలియదు. మొత్తం వచ్చేటప్పటికల్లా కరెంట్ మొత్తం ఫైర్ అయిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన. నమస్కారం అండి, నా పేరు మాకాడ బూరుగులయ్య. అంటే ఈరోజు కొయ్యూరు మండలం చీడిపాలెం పంచాయతీ చీడిపాలెం గ్రామంలోన దారబందల సత్యనారాయణ అనే ఇంటి పూర్తిగా విద్యుత్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా ధ్వంసం అయ్యి సుమారు 5 లక్షల వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇతర సామాగ్రి కట్టుబట్టలతో పాటుగా మొత్తం అంతా కాలి బూడిదైపోయింది. చాలా విషాదమైనటువంటి ఈ సంఘటన చూసి మరి ఇక్కడ చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే చాలా దారుణంగా జరిగిపోయింది ఈ ఘటన. చాలా విషాదకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఇక్కడ చాలా విలువైన వస్తువులు మొత్తం బట్టలతో పాటు అన్ని కాలిపోవడం వల్ల వాళ్ళకి నిలువ నీడలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అంటే తక్షణమే ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.